Hello friends, నా పేరు అనుష. నా ఛానల్లో నేను మీకు కావాల్సిన అన్ని గవర్నమెంట్ జాబ్స్ యొక్క పూర్తి వివరాలు మరియు వాటి యొక్క సిలబస్కు సంబంధించిన వివరాలు మీకు ఎప్పటికప్పుడు నా వీడియోస్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. ముందుగా మీకు ఈ వీడియోలో తెలంగాణలో నిర్వహించే గ్రూప్ 3 నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు మరియు సిలబస్ను ఎటువంటి ప్రణాళికతో ప్రిపేర్ అవ్వాలో మీకు వివరిస్తాను. గ్రూప్ 3లో మనకి 3 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్ వచ్చేసరికి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. సెకండ్ పేపర్ వచ్చేసరికి తెలంగాణ మూమెంట్ పాలిటీ సోషియాలజీ. థర్డ్ పేపర్ వచ్చేసరికి ఇండియన్ ఎకానమీ తెలంగాణ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అండ్ ఈచ్ పేపర్ 150 మార్క్స్కు ఉంటుంది మరియు 2.5 గంటల సమయం ఉంటుంది. పేపర్ 1 జనరల్ స్టడీస్కి వచ్చేసరికి మనం మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అంశం కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ని మనం 3 భాగాలుగా విశ్లేషించుకోవాలి. అవి రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు. నోటిఫికేషన్ వచ్చే టైంకి అంటే గత 6 నెలలకు సంబంధించిన విషయాలను చూసుకోవాలి. టాపిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. ఇందులో మన దేశము ఇతర దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలు మరియు వివిధ దేశాల్లో జరిగిన సదస్సుల గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ టాపిక్ జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇందులో శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇస్రో సాధించిన విజయాలను చూసుకోవాలి. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. ఇందులో మనకి విపత్తు సంభవించినప్పుడు ఎలాంటి నిర్వహణ చర్యలు తీసుకుంటున్నారో వాటన్నిటి గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ. ఇందులో మనం మెయిన్గా తెలంగాణ జాగ్రఫీపై దృష్టి పెట్టాలి. ఎందుకనగా పరీక్ష నిర్వాహకులు అభ్యర్థులు ఎలాంటి అవగాహనతో ఉన్నారో పరిశీలిస్తారు. సో మెయిన్గా మీరు తెలంగాణ జాగ్రఫీపై దృష్టి పెట్టండి. నెక్స్ట్ హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. ఇందులో మెయిన్గా నేషనల్ మూమెంట్పై ప్రత్యేక దృష్టి పెట్టి చదవండి. నెక్స్ట్ సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. ఇందులో తెలంగాణ యొక్క సంస్కృతి, కళలు మరియు వారసత్వ సంపద. ఇందులో మెయిన్గా తెలంగాణ వాడుక భాష మీద అవగాహన ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్రూప్ 2లో అడిగిన ప్రశ్న కళ్ళం అంటే ఏమిటి, ఇలాంటి క్వశ్చన్స్ని అడిగారు కాబట్టి తెలంగాణ వాడుక భాష మీద అవగాహన ఉండాలి. నెక్స్ట్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అంటే తెలంగాణలో అమలవుతున్న పథకాలు. ఫర్ ఎగ్జాంపుల్ రైతుబంధు, రైతు బీమా, కంటి వెలుగు, ఇంకా ఇతర పథకాలు అంటే అది ఎప్పుడు స్టార్ట్ చేశారో, ఎక్కడి నుండి స్టార్ట్ చేశారో తెలుసుకోవాలి. నెక్స్ట్ సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ ఇష్యూస్ అండ్ ఇంక్లూజివ్ పాలసీస్ అంటే ఇంకా సమాజంలో అనేక వర్గాల వారిని అంటరాని వారిగానే భావిస్తున్నారు, అటువంటి వారికి ఎటువంటి పథకాలు అమలవుతున్నాయో అవి చూసుకోవాలి. నెక్స్ట్ అథమెటిక్ రీజనింగ్, రీజనింగ్లో నెంబర్ సిరీస్, రిలేషన్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్, అథమెటిక్లో పర్సంటేజెస్, పార్ట్నర్షిప్ వంటి టాపిక్స్పై ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ బేసిక్ ఇంగ్లీష్, 8th క్లాస్ స్టాండర్డ్. నెక్స్ట్ బేసిక్ ఇంగ్లీష్ అంటే కాంప్రహెన్షన్ ప్యాసేజెస్, సినానిమమ్స్, యాంటినమ్స్, టెన్సెస్ ఇవన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసరికి తెలంగాణ హిస్టరీ, పాలిటీ, సోషియాలజీ. ఇదే మనం మెయిన్గా స్కోర్ చేసుకునే పేపర్. తెలంగాణ హిస్టరీలో శాతవాహన నుంచి స్టార్ చేసి 2014 తెలంగాణ మూమెంట్ వరకు చూసుకోవాలి. తెలంగాణ ఇందులో మనం మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అంశం తెలంగాణ మూమెంట్. తెలంగాణ మూమెంట్ 3 దశల్లో జరిగింది. అవి తొలి దశ, సమీకరణ దశ, మలి దశ. 1948 నుంచి 1970, సమీకరణ దశ 1970 నుంచి 1990, మలి దశ 1991 నుంచి 2014. నెక్స్ట్ పాలిటీలో బ్రిటిష్ వారి కాలం నుండి స్టార్ట్ చేసి ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు, కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టు యొక్క అధికారాల విధులు, ఈ మధ్యకాలంలో జరిగిన రాజ్యాంగ సవరణలు ఇవన్నీ మెయిన్గా చూసుకోవాలి. నెక్స్ట్ సోషియాలజీలో వెట్టి చాకరి, జోగిని వ్యవస్థ, దేవదాసి వ్యవస్థ, వికలాంగులు, వృద్ధులు, బాలకార్మిక వ్యవస్థ, ఫ్లోరసిసు, వలసలు, చేనేత కార్మికులు, వీటన్నిటి గురించి తెలుసుకోవాలి. మరియు వీరిపై జాతీయ విధానాలు అంటే మహిళలపై జాతీయ విధానం 2002 అని వివిధ రకాల జాతీయ విధానాలు చూసుకోండి. నెక్స్ట్ పేపర్ 3 వచ్చేసరికి ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, డెవలప్మెంట్ అండ్ చేంజ్. ఇండియన్ ఎకానమీ వచ్చేసరికి
జాతీయ ఆదాయం, పేదరికం, ఆర్థిక ప్రణాళికలు, నిరుద్యోగం, నీతి ఆయోగ్, వృద్ధి అభివృద్ధి ఇవన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ తెలంగాణ ఎకానమీ. 1956 నుంచి 2014 వరకు ఆదాయంపై ఉన్న వివిధ కమిటీలు, ఫర్ ఎగ్జాంపుల్ లలిత్ కమిటీ, భార్గవ్ కమిటీ, వాంచు కమిటీ, కమిటీలన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ భూ సంస్కరణలు, జమీందారీ వ్యవస్థ, జాగిర్దారీ వ్యవస్థ ఇవన్నీ చూసుకోవాలి. తర్వాత వచ్చేసరికి వ్యవసాయం, అంటే అడవులు, పశు సంపద, నీటిపారుదల వ్యవస్థ మరియు జీడిపిలో వ్యవసాయం వాటా ఎంత ఉందో చూసుకోవాలి. మరియు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్ఐ పాస్, టీ ఐడియా, టీ ప్రైడ్ చూసుకోవాలి. నెక్స్ట్ సేవలు వచ్చేసరికి వివిధ రంగాల నుంచి సేవలకు వస్తున్న వాట ఇవన్నీ చూసుకోండి. థర్డ్ పార్ట్ వచ్చేసరికి డెవలప్మెంట్ అండ్ చేంజ్. ఇందులో మనకు కొంచెం ఇండియన్ ఎకానమీ యాడ్ అవుతుంది, అంటే మన ఆర్థిక సంస్కరణలు మరియు ఆర్థిక ప్రణాళికలు ఇండియన్ ఎకానమీలో చదువుతాం, అవే ఇక్కడ కూడా ఉంటాయి. అంతేకాకుండా వృద్ధి అభివృద్ధి, పేదరికం, ఆర్థిక అసమానతలు ఇవన్నీ చూసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసరికి సస్టైనబుల్ డెవలప్మెంట్, అంటే భవిష్యత్ తరాల వారికి సంపద తరిగిపోకుండా వాటిని అందించడానికి ఎటువంటి ప్రణాళికలు అమలవుతున్నాయో వాటన్నిటి గురించి తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది గ్రూప్ 3కి సంబంధించిన సమగ్ర సమాచారం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.